దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా మాకు ఇక్కడ లైఫ్ మంచిగా లేదు, నేను ఉండలేను ఇక్కడ, నా పరిస్థితి మంచిగా కాదు, ఇట్లా కొట్టుకుంటా తిట్టుకుంటా నా లైఫ్ నేను ఏమన్నా అయిపోతే మళ్ళీ మా తల్లిదండ్రులు ఏమన్నా బాధపడతారని చెప్పి అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ చేసుకున్నారు మరి చాలా కాంప్లికేటెడ్ అండ్ బాగా ఖర్చుతో కూడుకుంది కదా, ఎలా చేసుకోగలిగారు? అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నా గురువు ఉండే 3 మంత్స్ టైం ఇచ్చింది, నువ్వు 1 రూపాయి ఇయ్యకు, నేనే మొత్తం ఖర్చు పెట్టుకుంటానని చెప్పి ఆమె మొత్తం 1,50,000 ఆమె ఖర్చు పెట్టుకొని నా జల్స చేసింది. అంటే గ్రాండ్గా ఫంక్షన్ చేసింది, సర్జరీ చేసిన తర్వాత అన్నీ చేసిన తర్వాత ఆమె చచ్చిపోయింది అన్నమాట. చనిపోయింది 1 ఇయర్ అవుతుంది. అంటే ఆమెకి కొన్ని జబ్బులు వచ్చినాయి, అవి ఎఫెక్ట్ ఎక్కువ అయిపోయి చనిపోయింది అన్నమాట. ఆమె చనిపోయిన 5 డేస్కి తెలిసింది నాకు. 5 డేస్ తెలిసిన తర్వాత వాళ్ళ ఇంటికి పోదాం అనుకున్నా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మేము చేసేసినాం, మీరు వచ్చినా కూడా ఫైదా లేదు, వేస్ట్ అని చెప్పి కామర్షియల్. మరి ఇప్పుడు ఎట్లుంది మీ లైఫ్? ఇప్పటికైతే కొంచెం అప్పటికి ఇప్పటికంటే మంచిగా ఉన్నాం. అప్పటి లెక్క చాలా కష్టాలు పడ్డాము, అన్నీ చూసిన తర్వాత ఈడుకొచ్చినా కూడా ఇప్పుడు మంచి గురువు దొరికింది నాకు, సర్జరీ చేపించింది, అన్నీ చేపించి నాకు ఏ టెన్షన్ లేకుండా చూసుకుంటుంది. అంటే ఇప్పుడున్న గురువు చూసుకుంటుంది, మంచిగా చూసుకుంటుంది. చదువుకున్నారా? చదువుకున్నా. ఎంతవరకు? డిగ్రీ 1st ఇయర్ వరకు. డిగ్రీ అంటే ఇంటర్మీడియట్ స్కూల్లో అంటే మిమ్మల్ని ఎలా టీస్ట్ చేసేవాళ్ళు, ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అంటే స్కూల్ లైఫ్లో వచ్చి నేను హాస్టల్లో చదువుతుంటే, హాస్టల్ 6th నుంచి 10th వరకు హాస్టల్లో, హాస్టల్లో అయితే నాకు 0.5 గే చెక్క నువ్వు కొజ్జరా అదిరా ఇదిరా అని అంటే నాతో పాటు 2 మెంబర్స్ ఉండేటో, మేము కూడా ఇట్లానే ఇంకా 2 మెంబర్స్ ఉండేనాయని కదా, వాళ్ళకు కూడా అంటుండే, మేము ముగ్గురం ఒక దగ్గర కూర్చుంటే మాకందరికీ గేలు చేసేటోళ్ళు, మీరు ఇట్లరా మా దగ్గర కూర్చోకండి రా, మీరు చక్కగాళ్ళురా మా దగ్గర ఎందుకు కూర్చుంటారు అని చెప్పి వాళ్ళ సైడ్ జరిగేటోళ్ళు, మేము పక్కన కూర్చొని తినేటోళ్ళు, సరిగ్గా అన్నం కూడా తినకపోతుంటే ఇంకా అట్లనే అవుతుండే. మళ్ళీ ఇంటర్కి వచ్చిన తర్వాత అంటే మాలో ఫీలింగ్స్ ఎక్కువ, మేము ఫంక్షన్ ఏమన్నా అయితే డ్రెస్ వేసుకోవాలా, గర్ల్స్ డ్రెస్ వేసుకొని ఇంతమంది బాయ్స్లో మేము గర్ల్స్ డ్రెస్ వేసుకొని డ్యాన్స్ వేస్తే మాకు ఇట్లన్నా ఫేమస్ అవుతామని చెప్పి అదొక కోరిక, కోరికతో ఒకరోజు డ్యాన్స్ చేస్తే అక్కడ తాగి ఆ ఫంక్షన్లో మొత్తం బట్టలన్నీ చింపేసి ఎట్లా అంటే అట్లా చేసారు నాకు. ఎవరు? అక్కడ కాలేజ్లో, ఇంటర్ కాలేజ్లో క్లాస్మేట్స్. క్లాస్మేట్స్ అంటే కాలేజ్ మొత్తం చేసిన తర్వాత ఇంకా మా టీచర్స్ అంటే ఇట్లానే డ్యాన్స్ వేస్తున్నాం. డ్యాన్స్ వేస్తే నార్మల్ డ్రెస్లో ఉన్నారా? అమ్మాయి డ్రెస్? అమ్మాయి డ్రెస్లో ఉన్నాం. అమ్మాయి డ్రెస్లో అంటే బాయ్స్ మొత్తం తాగిరు, కొంతమంది తాగిన తర్వాత వచ్చిర్రు, నేను డ్యాన్స్ వేస్తుంటే మధ్యలో అటాక్ అయ్యి మొత్తం ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి చింపేసిరు, బట్టలన్నీ చింపేసి ఎట్లా పడితే అట్లా చేసి మా సార్ టీచర్స్ వచ్చి తిట్టిరు. తిట్టిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళిపోయినాను. దాని తర్వాత డిగ్రీ చేసిన, డిగ్రీ 1st ఇయర్కి ఇంకా నాకు ఇంట్రెస్ట్ రాలే చదువుకోవాలనేసి ఇంకా వచ్చేసిన. ఎప్పుడు బయటకు వచ్చేసారు ఇంట్లో నుంచి? నేను ఇంటర్ 2nd 1st ఇయర్ లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు వచ్చేసినాను. ఇట్లానే ఇక్కడికి వచ్చి ట్రాన్స్జెండర్స్లోకి ఇట్లా రావడానికి కూడా కారణం మా తల్లిదండ్రుల వల్లే, మా నాయన మా అమ్మను కొడుతుండే, మమ్మల్ని కొడుతుండే, మాకు చాలా హింసలు పెడుతుండే. ఇట్లా మారడం అంటే మా నాయన వల్ల, నాలో హార్మోన్స్ చేంజ్ కావడం వల్ల ఇట్లా చేంజ్ అయినా. ఇంటర్ వచ్చిన తర్వాత ఇంటర్ చదివిన ఎగ్జామ్స్, లాస్ట్ ఎగ్జామ్స్లో నేను ఇట్లా వచ్చేసిన వీళ్ళల్లో అంటే ట్రాన్స్జెండర్స్లోకి వచ్చేసినాను. వచ్చినా కూడా ఎగ్జామ్స్ మా అమ్మ ఏడ బాధపడుతుంది, మా అమ్మకి ఎట్లా పోషించుకోవాలి నేను అంటే, మా అమ్మ పాచ పని చేస్తుంది, ఇంటింటికి పోయి పాచ పని చేస్తుంది, అట్లా ఎందుకు మా అమ్మని నేను చూసుకోవాలని చెప్పి. మళ్ళీ ట్రాన్స్జెండర్స్లోకి వచ్చినా కూడా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి మా అమ్మ ఫోన్ చేస్తే ఈ వేషం తీసేసి మా అమ్మ దగ్గరకు వచ్చి ఎగ్జామ్స్ రాసి పాస్ అయినా ఇంటర్ పాస్ అయినా. పాస్ అయిన తర్వాత మళ్ళీ మా అమ్మ ఇంకా నాకు హాలిడేస్ వచ్చినాయి, నేనేం చేయలేకపోతున్నా, పనికిపోతే బట్టల షాప్లోకి పోయినా, ఒక 10 డేస్ చేస్తే పక్కన షాపులు ఉంటాయి కదా, ఆ షాపులలో మా షాప్కి వచ్చి అరే నువ్వు చెక్క కదరా, ఇట్లా ఎందుకున్నారా, షాప్లో ఎందుకు పని చేస్తున్నావు, చీర కట్టుకోవచ్చు కదా, నీకు మస్తు పైసలు వస్తాయి కదా అనేటోళ్ళు. నాకు ఇంకా 10 డేస్ చేసినాక ఆమోస్ట్ అయిపోయినాను. దాని తర్వాత ఇంకా డైరెక్టే వచ్చేసినాయి టీట్లెట్ వాటిల్లోకి. ఓకే, సో ఇప్పుడు అంటే చాలామంది మీ ట్రాన్స్జెండర్స్లో అంటే చదువుకున్న వాళ్ళు అండ్ కొందరు ఏంటంటే బ్యూటిషియన్స్ ఉన్నారు అండ్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కొందరు ఏంటంటే
చిన్న చిన్న ప్రైవేట్ సెక్టర్లో కూడా నిన్న ఒక రీసెంట్గా ఒక ట్రాన్స్జెండర్ వచ్చింది, ఒక ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా చేస్తుంది. సో మీకున్న టాలెంట్స్ ఏంటి, అంటే మీరు ఏ జాబ్ అయితే చేయగలుగుతారు మీరు? అంటే నాకున్న టాలెంట్ అంటే నాకు ఎక్కువ ఇష్టం అంటే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, డ్యాన్స్లోకి ఎక్కువ వెళ్తుంటాం. ఇంకా ఏ జాబ్ ఇచ్చినా చేయగలుగుతా అంటే చేయగలుగుతాను, నాకుండే టాలెంట్ బట్టి చెప్తాను. మీరు? నేనంటూ ఇప్పుడు ఇలా షార్ట్ ఫిలిమ్స్ కానీ మూవీస్లో కానీ ట్రై చేయాలి అని చెప్పి ఆశతో వచ్చాను. ఇంకా నాకు అంటే చదువు అంతగా రాదు, జాబ్ చేయడానికి నాకు ఎవరు ఏమీ ఇవ్వరు. అందులో ఒకవేళ మీరు ప్రైవేట్ సెక్టర్లో కూడా ఇప్పుడు జాబ్ ఇస్తే చేస్తారా? చేస్తాను. అంటే ఇవ్వడానికి మేము చాలాసార్లు ట్రై చేసినాం, చాలా మందికి మేము అడిగాము కూడా. షాపులలో మేము షాపులలో పనిచేస్తామని చాలా మందికి అడిగాము. అడిగినప్పుడు అయ్యో మీకు ఎవరు పనికి పెట్టుకుంటారో, వెళ్ళండి మీకు పనికి పెట్టుకుంటారా, బాగుందమ్మా మీరు ఏమొచ్చి అడుగుతారు అని చెప్పి చాలా మంది ఇన్సల్ట్ చేసినాం. సో చూసారు కదా వీళ్ళ కష్టాలు వీళ్ళ బాధలు నిజంగా. అంటే క్రమక్రమంగా రోజు రోజుకి అంటే వీళ్ళ కమ్యూనిటీలు కూడా ఒక్కొక్కరు అంటే చేంజ్ అవుతూ అంటే సొసైటీలో బ్రతకడానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కష్టపడి అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతున్నారు, ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీస్లో హెచ్ఆర్గా చేస్తున్నారు, ఎన్జిఓ సెక్టర్స్లో కొందరిని మోటివేట్ చేస్తూ వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని నేను కూడా చూశాను. సో వీళ్ళు కూడా మారుదామన్న ఉద్దేశంతో ఈరోజు మా ఛానల్కి రావడం జరిగింది. ఏదో ఒక అవకాశం గురించి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, అవకాశం ఇస్తేనే కదా వాళ్ళలో మార్పు వస్తుంది. సో అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇప్పటిదాకా ప్రభుత్వం కూడా ఇలాంటి ఉపాధి కల్పించలేదు కాబట్టి వాళ్ళకు ఉన్న ఒకటే ఒక ఆప్షన్ సెక్స్ వర్క్ లేదంటే భిక్షాటన. సో అది మనమే కల్పించాం, లేదు ముందు నుంచే వీళ్ళకు ఒక అవకాశం కల్పించి వీళ్ళకు కూడా ఉపాధి ఇచ్చునుంటే ఈరోజు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎలాగైతే పని చేసుకుంటూ సొసైటీలో మంచిగా బ్రతుకుతున్నారో వాళ్ళు కూడా అలాగే బ్రతికేవాళ్ళు. సో దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి వీళ్ళలో కూడా కొందరు అంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ టాలెంట్ ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దయచేసి మీరు ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎన్ఎల్ మీడియాకు. థ్యాంక్స్, ఇలాంటి మాకు సపోర్ట్ చేస్తుంటే మేము చాలా ఎదుగుతామండి. ఇలాంటి సపోర్టర్ చాలా ఉండదండి మాకు, ఇది ఫస్ట్ టైం మాదిరి గారి వల్ల. మీలాంటి సపోర్ట్ మాకు ఉంటే మేము ఇంకా ఎదుగుతాము, మీలాంటి వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేయాలి, మీ దగ్గరికి మేము వస్తూ ఉండాలి, ఇలానే మాకు ఇంకా చేపిస్తూ ఉంటే మా బ్రతుకు అంటూ పైకి ఎదుగుతుంది, మీ పేరు పెట్టుకొని మేము బ్రతుకుతాం. అట్లేం లేదు, అంటే సొసైటీ అనేది ఇప్పుడు ఆల్రెడీ కొందరిని గుర్తిస్తుంది అండ్ ప్రభుత్వం కూడా గుర్తించి మీ ఇలాంటి వాళ్ళకి ఉపాధి కల్పిస్తే రేపటికి మీకు కూడా ఒక సోర్స్ అనేది దొరుకుతుంది. సో రీసెంట్గా ఒక ట్రాన్స్జెండర్ వచ్చింది, తను ఒక ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్ చేస్తుంది, దానికి ముందు ఒక కానిస్టేబుల్ తన డిపార్ట్మెంట్లో చేస్తుంది. సో ఇలా ఒక్కొక్కరుగా అంటే మా ఇంటర్వ్యూ అంటే మా ఛానల్కి వచ్చిన వాళ్ళు చాలామంది అంటే సొసైటీలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతూ ఇలాంటి అంటే ఏదైతే మీరు ఇప్పుడు అంటే మీకు ఉపాధి లేక మీరు నైట్ టైంలో అంటే భిక్షాటన కానివ్వండి, సెక్స్ వర్క్ కానీ, సో ఇదంతా మానేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో కొంత చదువుకున్న వాళ్ళు హెచ్ఆర్గా కూడా చేస్తున్నారు, ఎన్జిఓ సెక్టర్స్లో చాలామంది కౌన్సిలింగ్ ఇస్తూ అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ హెచ్ఐవి లైక్ సెక్టర్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, అలాంటి వాటిలలో కూడా చాలామంది మీ వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సో అంటే చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కానీ మీ వాళ్ళకి అవకాశం లేక మీకు వేరే ఆప్షన్ లేక మీరు అంటే పొద్దున అయితే భిక్షాటన రాత్రి అయితే సెక్స్ వర్క్, సో మీకు ఆప్షన్ లేదు కాబట్టి మీరు అలా చేస్తున్నారు. సో ఎప్పుడైతే మీకు ప్రభుత్వం గుర్తించి మీకు కూడా అంటే ప్రభుత్వం కానీ ప్రైవేట్ సెక్టర్స్లో కూడా మీకు అవకాశం కల్పిస్తే మీలో కూడా మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ మీరు కూడా ఒక ప్రయత్నం చేయండి, అంటే ఎంతసేపు మీరు ఒక కమ్యూనిటీగా ఉంటున్నారు కాబట్టి ఆ కమ్యూనిటీ అనేది మీరు ఒకసారి అందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని లేదంటే ప్రభుత్వం దాకా వెళ్ళి మాకు కూడా ఉపాధి కల్పించండి అని చెప్పేసి మీరు కూడా డిమాండ్స్ అనేది చేస్తే మీకు కూడా అవకాశాలు వస్తాయి. సో అది చేసే ప్రయత్నం చేయండి, ఒకసారి కమ్యూనిటీ సపోర్ట్ ఇవ్వరండి. సపోర్ట్ ఇచ్చే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ మొదటి మెట్టు మాది ఇదే, మొదటి మెట్టు అంటే ఇప్పుడు మేము కలెక్షన్ చేసుకొని వస్తాము, మేమున్నాం ఇప్పుడు తను నా బిడ్డ, తను వెళ్తాడు నా పేరు మీద 4 రూపాయలు సంపాదించుకొని వస్తే తను ఇస్తాడు నాకు. ఇంకా తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఇంకా నాకు ఏ ఆలోచనలు ఏముంటాయి, నేను ఇంకా తిని తీసుకొచ్చి నాకు ఇస్తాడు, నేను తింటా నేను పంతా నేను ఎంజాయ్ అలా అని చెప్పి ఉండేటోళ్ళు ఉండడంతో మాకు అంటూ ఎవరు హెల్ప్ చేయడానికి రావట్లేదు, ముందు అడుగు వేసే వాళ్ళు ఎవరు లేరు.
అది ఇప్పుడు మేమంటే మధ్య తరగతిలో మేమున్నాం కాబట్టి మాకంటూ ఏదైనా జరగాలని మేము వచ్చామే తప్ప, వాళ్ళు మంచి లైఫ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు మా వెనక సాథ్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు మేమంటూ మధ్య కుటుంబంలో బ్రతుకుతూ మాకంటూ ఏమంతా అది లేదు కాబట్టి మేము వచ్చాము ఇక్కడికి. వాళ్ళ మంచిలో ఉన్నారు, మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే బ్రతుకు చెలాయించేస్తున్నారు. మాకు అలా లేదు కాబట్టి మాకు వద్దు, మాకు ఈ లైఫ్ బ్రతకాలనే ఆలోచన లేదు. మంచి బ్రతకాలి, ఏదో 4 రోజులు బ్రతుకుతాం. ఆ 4 రోజులలో తల్లిదండ్రులకి తల్లికి ఏదో చేయాలి, వాళ్ళకంటూ ఏదో ఒకటి చేసి మా ఒకవేళ మేము రేపటి రోజున చనిపోయినా కూడా మా తల్లిదండ్రులు మంచి బ్రతకాలన్న ఒక ఆలోచనతో మేము ఇక్కడికి వచ్చాము. తప్పకుండా మార్పు వస్తుంది, మార్పు రావాలని కూడా కొన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.